డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఏఐ టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్కారం సార్ నమస్తే సురీష మనం చూస్తున్నాం లైక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇప్పుడు ఎక్కడ ఓపెన్ చేసినా కూడా మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర ఇన్సిడెంట్ మనం చూస్తాం అసలు ఈ ఇన్సిడెంట్లో ఏం జరిగిందంటే సార్ మాయ్ నక్షత్ర మిస్ వైజాగ్ మాయ్ వన్ ఇయర్ అమ్మాయి ఒక రోల్ మోడల్ టు ద ఎంటైర్ వైజాగ్ పీపుల్ అండ్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ అమ్మాయిని ఇతను లవ్ చేసి మ్యారేజ్ చేసుకుని లవ్ ఆఫ్ ట్రాప్ అని చెప్పచ్చు నేనైతే లవ్ చేసి మ్యారేజ్ చేసుకుని నైన్ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ చేసుకుని మ్యారేజ్ చేసుకుని తనతోటి ఎక్కువ నాలుగు ఫోర్ ఇయర్స్ స్పెండ్ చేసి ఒక పాప పుట్టిన తర్వాత అమ్మాయిని వదిలేసేసి తన ఓన్ లైఫ్ స్టైల్ తను క్రియేట్ చేసుకుని మూవీస్ యాక్ట్ చేస్తున్నా అని చెప్పేసేసి ఒక మూవీస్ ప్రొడ్యూసర్ కింద లేకపోతే మూవీస్ యాక్టర్ కింద ఒక హౌస్ తీసుకుని అనేకమైనటువంటి అమ్మాయి అనేకమైనటువంటి వికృత చేష్టలు చేస్తూ చెప్పాలంటే చాలామంది అమ్మాయిలు లోబరచుకుని ఈ మధ్యన ఒక అమ్మాయిని ఎవరో పెళ్లి చేసుకుని తనతోటి గడుపుతున్నాడు అని చెప్పేసేసి కథనం మా దీంట్లో ఈ జరిగినటువంటి ఆ అమ్మాయి నక్షత్ర చెప్పినటువంటి వాళ్ళ హస్బెండ్ గురించి చెప్పినటువంటి విషయాన్ని తీసుకొస్తే తనకి దా అమ్మాయిలు దాంట్లో స్పష్టత కనపడుతుంది అతను ఖచ్చితంగా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఫొటోస్ ఫొటోస్ తోటి సహా నేను ప్రూవ్ చేస్తున్నాను ఈ అమ్మాయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు నా కూతురు అన్యాయం జరుగుతుంది అమ్మాయి ఇంటర్వ్యూలో చూస్తే కనుక ఖచ్చితంగా కంటిన్యూగా ఏమవుతుందంటే నా కూతురు అన్యాయం జరుగుతుంది నా కూతురు అన్యాయం జరుగుతుంది నేను ఎట్లా పోయినా పర్లేదు నాకు పర్లేదు నేను అడ్జస్ట్ అవుతాను బట్ కూతురు అన్యాయం జరుగుతుంది కూతురు తండ్రి అనేది ఇటువంటి వాడు అన్నది నాకు చాలా బాధకరంగా ఉందని చెప్పేసి చెప్తుంది అతను ఏమంటాడంటే నేను ఆల్రెడీ దీన్ని దిశ పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్ళాను పోలీస్ స్టేషన్ వాళ్ళు విచారిస్తున్నారు ఆల్రెడీ జరుగుతుంది అని చెప్పేసి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వర్ నుంచి దిశ పోలీస్ స్టేషన్ చే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అది అబద్ధం ఏమంటాడంటే ఈ అమ్మాయికి డబ్బులు కావాలి డబ్బులు ఉంటేనే నేను ఉండాలి లేకపోతే అక్కలేదు అన్నది ఏదో తన ఒపీనియన్ చెప్తున్నాడు నేను గవర్నమెంట్ జాబ్ చేశాను నన్ను బయట తీసుకొచ్చి అమ్మాయి నేను లోపరుచుకుని చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది ఈ అమ్మాయి ఇతను లోపరుచుకుని నన్ను బలవంతంగా పెళ్లి చేసుకుంది అన్నట్టే చెప్తున్నాడు అతను పెళ్లి చేసుకుంది తర్వాత మేము మాకు సరిగ్గా పుస్తకం లేదు మేము డివైడ్ అయిపోయాం మీ ఇద్దరు వేరేగా ఉంటున్నాము అమ్మాయి ఇతను లైఫ్ స్టైల్లో ఉంటుంది మరి ఇప్పుడు ఆ అమ్మాయిని ఏలుకుంటామంటే నాకు ఏకుంటానికి నాకే ఇబ్బంది లేదు అని చెప్పేసి తను చెప్తున్నాడు ఇది లీగల్గా చెప్పాలంటే ఒక టైప్ ఆఫ్ మాన్యు ఫర్ ఎ మెన్ హూ బ్రింగ్స్ సమ్ ఎక్స్క్యూజెస్ వాళ్ళకి ఒక ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేసుకుంటారు గబగబా ఒక ప్లాట్ఫామ్ వాడు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటాడు ఆ ప్లాట్ఫామ్లో తనకు కావాల్సిన విధంగా సర్క్యులేట్ చేసుకుంటాడు వాడు ఏమంటున్నాడు నాకు నా వైఫ్ కావాలా నాకేం విడాకులొద్దు నా మీద అనవసరంగా కేసులు పెడుతుంది అంటే ఇతను ఇతను లీగల్గా ప్రిపేర్ అయిపోతున్నాడు అతను ఫేస్ చేయడానికి ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఫేస్ చేయడానికి ముందుగానే ఆ ప్లాన్ మొత్తం ప్లాన్గానేవ్వండి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ పెడతాదేమో లేకపోతే డీవీసీ పెడతాదేమో డీవీసీ కూడా ఉందని చెప్తున్నాడు కానీ అమ్మాయి చెప్తాడు దిశ కంప్లైంట్ ఇచ్చానండి ఇప్పటివరకు ఏం యాక్షన్ తీసుకోలేదు వాళ్ళు కూడా ఏం తీసుకోలేదు కేసు నెంబర్ చెప్పట్లే కేసు నెంబర్లు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే కనుక కేసు రికార్డ్ బుక్ అవుతుంది కోర్టులో ఉంటాడు చెప్పాలా అటువంటివి ఏం చెప్పట్లేదు కానీ అమ్మాయి రెడ్ రెడ్ హ్యాండ్ అది గా ఏంటంటే ఈ రిలేషన్స్ ఉండగా ఇతను ఈ అమ్మాయికి నక్షత్రకి అనేకమైనటువంటి ఇన్ఫర్మేషన్స్ వచ్చినాయి పలానా వాళ్ళతో తిరుగుతున్నాడు తనకి రెడ్ హ్యాండెడ్గా ఒక అమ్మాయి తోటి పెళ్లి చేసుకున్నాడు అనేటువంటి ఎవిడెన్సెస్ తనకు వచ్చి తోటి తన భార్య కింద అక్కడ ఉంటున్నాడు ఆ హౌస్లో ఉంటున్నాడు అన్నది ఐడెంటిఫై అయ్యి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది అమ్మాయిని ఇద్దరిని యా అండ్ అలాగే సార్ ఇక్కడ అంటే ఆల్రెడీ ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకున్న తర్వాత ఇంకొక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు అది కరెక్టే అంటారా సార్ దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు అంటారా లైక్ అకార్డింగ్ టు ద లా ఎలాంటి మనకి పోలిగామి మోనిగామి అని చెప్పి రెండు వ్యవస్థలు ఉంటాయమ్మా మనకేంటి మోనోగామి వ్యవస్థ తీసుకుంటున్నాం అంటే ఒక హిందూ మ్యారేజ్ సిస్టంలో కేవలం ఒక హిందూ కాదు ఎక్సెప్ట్ ముస్లింలా పక్కన పెట్టేస్తే కనుక హిందూ కానీ బుద్ధిస్ట్ కానీ జైన్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరైనా సరే ఒక బారినే పెళ్లి చేసుకోవాలా రెండో బారికి అర్హత లేదు పోలిగామి సిస్టమ్ లేదు మనకి ఒక బారినే నువ్వు పెళ్లి చేసుకోవాలి ఆ అమ్మాయితో నువ్వు లైఫ్ లాంగ్ ఉండాలా నచ్చకపోతే కనుక బలమైన రీజన్స్ తీసుకు చెప్పు చూపించి డైవర్స్ తీసుకోవాలి తప్ప నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక లేదు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కనుక నువ్వు ఫోర్ నైంటీ ఫోర్ కింద నీకు పనిష్మెంట్ ఉంటుంది సెవెన్ ఇయర్స్ ఇంప్రిజ్మెంట్ ఉంటుంది నేను సెవెన్ ఇయర్స్ మీరు దాక్షిణంగా జైల్లో పడేస్తారు దాంట్లో డౌట్ లేదు ఇతనికి ఈ అమ్మాయి దగ్గర ఫొటోస్తోటి సహా చూపిస్తుంది ఇప్పుడు ఫొటోస్ ఉన్నాయి ఈ అమ్మాయి అతను పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు ఫోటో అది ఒక పక్కన మోసపోయిన అమ్మాయి ఇప్పుడు అమ్మాయికి పెళ్లి కాలేదు అని చెప్పేసి కదా అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయి కనుక వేస్తే కనుక అతనికి టెన్ ఇయర్స్ ఇంప్రిజ్మెంట్ ఫోర్ నైంటీ ఫైవ్ కింద సప్రెసింగ్ ద ప్రీవియస్ మ్యారేజ్ కటింగ్ ద ప్రెసెంట్ మ్యారేజ్ ఆ ప్రీవియస్ మ్యారేజ్ సప్రెస్ చేసి నన్ను మోసం చేశాడని ఆ అమ్మాయి కనుక వేస్తే కనుక టెన్ ఇయర్స్ ఇంప్రెస్మెంట్ ఉంటుంది ఓకే ఇదంతా క్రిమినల్ తోటి చేస్తున్నాడు దానికి ఉండేటువంటి ఈక్వల్ పనిష్మెంట్స్ దానికి ఉంటాయి అంటే ఏ రకంగా చూసుకుంటున్నా సరే అతను పూర్తిగా శిక్షక అర్హుటమ్మా అంటే అతను తెలిసి చేశారు తెలియకుండా చేయటం కాదు అతనికి దిశ పోలీస్ స్టేషన్కి వెళ్తే అమ్మా చాలా క్లియర్గా చెప్తారు పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ చేసినప్పుడు చాలా ఖచ్చితంగా చెప్తారు ఇక నువ్వు ఇచ్చే ఏమైనా పిచ్చి పిచ్చి ఆశలు వేస్తే కానీ నేను ఏడు సంవత్సరాలు లోపల వేసేస్తారు జీవితం ఉండదు లైఫ్ నీకు నాశనం అయిపోద్ది బాగా ఆలోచించుకో జాగ్రత్తగా ఉండని చెప్పేసి దిశ పోలీస్ స్టేషన్లో చెప్తారు అది సోషల్ ప్లాట్ఫామ్ అదేమి దిశ పోలీస్ స్టేషన్ అంటే ఇట్స్ నాట్ లైక్ పోలీస్ రెగ్యులర్ పోలీస్ స్టేషన్ అక్కడ అందరూ మహిళా ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది కాకుండా ఈ ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గర కూడా వెళ్ళినట్టు కనపడుతుంది ఎందుకంటే అమ్మాయి అతనే అన్నాడు డీవీసీ కూడా వేసింది అమ్మాయి అంటే ప్రొటెక్షన్ ఆఫీసర్ కూడా చెప్పు ఉంటుంది ఇంత కౌన్సిలింగ్ జరిగింది అతనికి కౌన్సిలింగ్ జరిగినా సరే చేశాడు ఇంటెన్షనల్లీ కండక్టెడ్ ఇన్ యాక్ట్ అతను తెలిసి చేసిన తప్పు తెలియక చేసిన చెప్పు కాదు అంటే అతను ఖచ్చితంగా క్లియర్గా తెలుస్తుంది క్లియర్గా తెలిసి చేసినటువంటి తప్పుకి ఖచ్చితంగా ఫోర్ నైంటీ ఫోర్లో అతను బుక్ అవుతాడు ఫోర్ నైంటీ ఫైవ్లో కూడా బుక్ అవుతాడు సెవెన్ టు టెన్ ఇయర్స్ అతనికి ఇంప్రిజ్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా అంతేకాకుండా తన ఈక్వల్ స్టేటస్ తోటి జీవితాంతం భార్యని కూతురిని మెయింటెనెన్స్ ఇవ్వాలి భార్య ఇద్దరికి మెయింటెనెన్స్ ఇవ్వాలి తన శాలరీ ఏదైతే ఉందో తను సంపాదించేది ఏదైతే ఉందో దాంట్లోంచి ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిందే ఇతను ఒక చేడపురుగమ్మ నేను చెప్పాలంటే ఇతను ఒక చేడపురుగు సమాజంలో ఒక భార్యని పెళ్ళి చేసుకుని నువ్వు ఐదు సంవత్సరాల నుంచి విడిగా ఉంటున్నావు ఐదు సంవత్సరాల నుంచి విడిగా ఉంటానికి ఉంటే నువ్వు ఇరుపాటికి నోటీసులు ఇచ్చుకోవాలా ఆ మన రమ్మని చెప్పాలి ఇది ఏదో పెద్ద మనుషుల దగ్గర కూర్చోవాలి లవ్ మ్యారేజ్ చేసుకున్నావు ఇండియన్ లవ్ మ్యారేజ్ చేసుకున్నావు అదే నువ్వేదో చెప్పేస్తున్నావు నేను నేనేదో నన్ను ఏదో వలిచింది ఆ అమ్మాయి నక్షత్ర అమ్మాయి నక్షత్రిస్ మిస్ వైజాక్ అమ్మాయి అమ్మాయికి ఉండేటువంటి స్ట్రేచర్ అమ్మాయికి ఉంది అమ్మాయికి ఉండేటువంటి వాట్ వీ కాల్ ఇండివిజువాలిటీ అమ్మాయి అమ్మాయితోటి నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత నువ్వు నిజంగా హీరో అనుకుందావు ఇద్దరికి ఈడు జోడు అనుకుందాం నువ్వు అమ్మాయిని వదిలేసేసి ఫోర్ ఇయర్స్ నుంచి బయట ఉంటున్నావు బయట ఉన్నప్పుడు ఆ ఫోర్ ఇయర్స్లో అమ్మాయి పరిస్థితి ఏంటి ఆ పిల్ల పాప పరిస్థితి ఏంటి ఆ పాప ఏం తప్పు చేసింది నీకు నిజంగా నీ వైఫ్ అంటే నువ్వేనా పాపను కావాలని ఏ రోజైనా ఒక పిటిషన్ వేసేవా నువ్వు ఎటువంటి పిటిషన్ వేయలేదు వాడ్స్ అండ్ గార్డ్స్ గార్డ్స్ అండ్ వాడ్స్లో నువ్వు ఎటువంటి పిటిషన్ పాప నాకు కావాలని ఏమి అడగల పైపెచ్చు నువ్వు నింద నువ్వు మోపుతా ట్రై చేస్తున్నావు ఏమంటే ఆ అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్తుంది అక్కడ తీసుకెళ్తుంది వాళ్ళ కూతురు వాళ్ళ కూతురు అంటున్నాడు నీకు ఏమన్నా డౌటా అమ్మాయి మీద నువ్వు చేసేటువంటి యదో పనులలాగా ఇంకోళ్ళు చేస్తానని నీకేమో డౌటా ఇది అతను ఒక రకమైనటువంటి ఎంబ్రో క్రియేట్ చేసుకుంటున్నాడు తను చేసిన తప్పుని కవర్ చేసుకుంటా ఒక షీల్డ్ క్రియేట్ చేసుకుంటున్నాడు ఆ షీల్డ్ క్రియేట్ చేసుకుని మోసం చేయడం కోసం దేని క్రియేట్ అంటే ఇంకో అమ్మాయిని మోసం చేయాలి కదా ఇంకో అమ్మాయి తన దొరికింది ఇట్లాంటి అమ్మాయి చాలామంది ఉన్నారు అమ్మాయి నక్షత్రం చెప్పేటప్పుడు ఇతనికి మా భర్తకు కావాల్సినటువంటి ఆడవాళ్ళు ఎట్లా ఉండాలంటే కొన్ని క్వాలిటీస్ చెప్పింది చాలా అసహ్యంగా ఉన్నాయి అమ్మ ఇంటానికి చాలా అసలు చాలా రోతగా కూడా ఉన్నాయి అంటే ఈజ్ అన్ క్లియర్ కట్ ఒమనైజర్ ఫిల్మ్ పేరు చెప్పేసేసి ఎంతమంది జీవితాలు నాశనం చేస్తున్నాడు ఇతను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు తోటి అతను రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాడు ఇటువంటి వాడు బయట ఉండకూడదు మా లోపలే ఉండాలి ఖచ్చితంగా సమాజంలో ఉండాల్సిన వ్యక్తి కాదు పై పైపేచ్ నువ్వు ఒక హీరో అంటున్నావు సినిమాలు తీసాను అంటున్నావు నువ్వు సినిమాలు తీసావు అంటే జనాలకు ఏదో రోల్ మోడల్ ఇస్తున్నావు ఏం రోల్ మోడల్ ఇస్తున్నావు నా అలాగే భార్యను వదిలేసేసండి ఇంకో పెళ్లి చేసుకోండి ఆ జీవితం గడపండి నీలా కాదు నీకు ఏదైనా డిఫరెన్సెస్ వచ్చాక అనేక మంది హీరోలు భార్యలకు విడాకులు ఇచ్చుకొని మళ్ళీ పెళ్లి చేసుకున్నావు లేకపోతే చాలా డిసిప్లైన్డ్గా జనాలకి ఒక స్ట్రేచర్ ఇచ్చారు ఇట్లా ఉండాలి ఒక మగవాడు ఒడిదుడుకులు ఉంటే ఎట్లాగా వాడు ఎదుర్కోవాలి చెప్పారు చాలామంది నువ్వేం రోల్ మోడల్ ఇస్తున్నావు నువ్వు జనానికి అంటే ఒక రకమైనటువంటి హీరోలు ఆ మగవాడు ఇట్లా ఉంటారు ఆడవాళ్ళని చేస్తారు అన్నది నువ్వు రోల్ మోడల్ ఇస్తున్నావు జనాలకి ఇది నడవకూడదు ఖచ్చితంగా నీ వల్ల సొసైటీ పాడవుతుంది నీ వల్ల పది మంది ఇబ్బంది పడుతున్నారు ఆడవాళ్ళకి ఒక రకమైనటువంటి ఉన్న కొద్దీ ఏమవుతుందంటే సిరి దీంట్లో మీకు ఖచ్చితంగా చెప్పాలి ఆడవాళ్ళ పెళ్లి మీద విరక్త పడుతుంది వెస్ట్రన్ సొసైటీస్లో అదే జరిగింది సార్ చేసుకోవాలి అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎవరు వస్తుంది ఏంటి వచ్చినవాడు ఎన్ని రోజులు ఉంటాడు అన్న గ్యారంటీ కూడా లేదు గ్యారంటీ యూఎస్లో అదే జరుగుతుందమ్మా సిరి యుఎస్లో ఏమవుతుందంటే పెళ్లి చేసుకోరు చాలా వాళ్ళు లివింగ్ రిలేషన్స్ తోటో లేకపోతే డేట్ తోటో లేకపోతే ఎవరికి వాళ్ళు ఉంటారు ప్రేమించుకుంటారు ఎప్పుడో వాడి మీద నమ్మకం కలిగితే అట్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీస్ ఫిఫ్టీ స్పెల్ చేసుకుంటారు ఫార్టీ ఫిఫ్టీ వరకు అతను నమ్మరు అప్పుడు ఇటు నాకు కరెక్టే అని ఫీలింగ్ ఇక్కడ కూడా అట్లా అయిపోయే పరిస్థితి వచ్చేస్తుంది ఇట్లాంటి వాడు రోజు చూస్తూ ఉంటుంది సొసైటీలో అంటే నీకు వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఆ టైమ్లీగా జరిగేటువంటి ఒక ఎఫ్ఐఆర్ మీద వాళ్ళు మోజు టైమ్లీగా ఆడపిల్లలు దొరుకుతున్నారు వాళ్ళు ఏదో పాపం పిక్చర్స్ లో యాక్ట్ చేయడానికి వస్తున్నారు లేకపోతే మోడలింగ్ కోసం వస్తున్నారు వాళ్ళని ఏదో రకంగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అంటే ఖాళీగా ఉండి చేసే పనులు ఇవన్నీ కూడా సీరియస్గా నువ్వు కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉండుంటే ఉంటే అమ్మాయి నక్షత్రం ఖచ్చితంగా రోడ్కి ఎక్కదే నువ్వు సీరియస్గా లేవు ఈ ప్రొఫెషన్లో నీకు ఎక్కువ అమ్మాయిని వలుచుకుందాం అనేటువంటి దాంతో నువ్వు ఈ ప్రొఫెషన్లో దిగావు తప్ప ఏదో మూవీ యాక్ట్ చేసావు అని చెప్తున్నావు తప్ప నీకు సీరియస్ గా నీ కెరియర్ బిల్డప్ చేయాలంటే అమ్మాయిల మీద నీ కళ్ళు ఉండవు అండ్ అలాగే నక్షత్ర గారు కూడా చెప్పడం జరిగింది ఆ సినిమా కూడా అన్ని ఇలాంటి ఇన్సిడెంట్స్ కి రిలేట్ అయ్యి ఉంటుంది అని నీ మైండ్ సెట్ లో అట్లాంటి స్టోరీ నువ్వు ఫైనల్ చేసుకున్నావు అదే నువ్వు కోఆపరేట్ చేసుకుంటున్నావు ఇట్లాంటి వాళ్ళు బిహైండ్ బార్స్ ఏ ఉండాలి సిరీ ఖచ్చితంగా బిహైండ్ బార్స్ మనుషుల దగ్గర రాకూడదు శిరీష జనాల దగ్గర ఉండకూడదు నిజంగా ఇది రకమైనటువంటి సైకలాజికల్ వ్యాధి ఇది ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిప్రెషన్ అన్నట్టు వీ వీడికి ఏంటంటే ఈ డిప్రెషన్ ఏంటంటే హీఈ్ ఆఫ్టర్ ఉమెన్ హీ ఈజ్ ఆఫ్టర్ గర్ల్స్ ఆల్వేస్ ఆఫ్టర్ గర్ల్స్ హౌ టు వాళ్ళని ఎట్లా నాశనం చేయాలన్నది ఒకటే ఉంటుంది అతనికి అందుకే ఆ పాప మీద కనికరం లేదు అతనికి ఆ పాప మీద అసలు కనికరం లేదు పాప అసలు తనకి సంబంధం లేదు ఏదో తను ఏదో బయలాజికల్గా పుట్టింది ఇంకా తను బతుకు తను బతికేస్తా ఫీలింగ్ ఆ పాపకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది కదా తండ్రి ఎవరో అతను ఎందుకు రావట్లేదు ఎందుకు నన్ను కోరుకోవట్లేదు నన్ను నిజంగా తండ్రి పాత్ర ఎంత ఉంటుంది సీరియస్ చాలా ఇంకా చాలా ఇమిటేషన్ ఉంటుంది అండ్ వాట్ వి కాల్ పోస్టర్స్ ఉంటాయి అట్లా ఇట్లా ఉండాలి ఇంట్లో నడవాలి డాడీ లాగా హీరో అంటే ఎవరంటే బిల్డప్ అవుద్ది ఆ అమ్మాయికి బిల్డప్ అవుద్ది ఇప్పుడు ఎవరు ఏం బిల్డప్ చెప్తున్నావు హీరో అంటే ఎవరు అంటే అది కూడా నలుగురు ఆడవాళ్ళతో తిరిగేవాడు మగవాడు అన్నీ ఫీలింగ్ ఆ అమ్మాయి క్రియేట్ చేసి అది కూడా చాలా చిన్న వయసు చిన్న వయసులో చిన్న వయసులో అంటే నువ్వు ఏమి ఇస్తున్నావు అమ్మాయికి అంటే ఒక రకమైనటువంటి విషబీజాలను ఇస్తున్నావు ఆ పిల్లకి ఎప్పుడు కూడా అమ్మాయి గురించి పట్టించుకున్నటువంటి దాఖలు ఎక్కడ కనపట్ల అమ్మాయి అతను చేసిన ఇంటర్వ్యూ అంతా కూడా తన తన స్వార్థం తన ప్రొఫెషన్ అంటున్నాడు తప్ప ప్రొఫెషన్లో నేను పెద్ద పెద్ద హీరో అయిపోయావు నువ్వేమ్మా నువ్వేం లీడింగ్ హీరో కాదు ఒక మూవీ అది కూడా అమ్మాయి చెప్తానే ఉంది నక్షత్రం చెప్తానే ఉంది ఎటువంటి మూవీ తీసావు అంటే తిన ఫోర్ ఇయర్స్ అనుకుందాం ఫోర్ ఇయర్స్ నుంచి మూవీస్ రావు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నువ్వేం చేస్తున్నావు అంటే అమ్మాయిలతో కాలక్షేపం చేస్తున్నావు అమ్మాయిల్ని ఈ ప్రొఫెషన్లో నీకు అవకాశం ఇస్తా అని చెప్పి వంచిస్తున్నావు అమ్మాయిల్ని ఈ ప్రొఫెషన్లో నువ్వు ఏదో పైకి తీసుకొస్తారని వచ్చినటువంటి ఆడవాళ్ళందరినీ నీ స్వలాభం కోసం స్వార్థం కోసం నువ్వు వాళ్ళని ఒక ఆట బొమ్మల్లో వాడుకుంటున్నాం నీకు ఎదిరించేటువంటి భార్య ఎవరైతే ఉందో అది వద్దు నీకు ఇట్లాంటి వాడు బయట ఉండకూడదు ఖచ్చితంగా లోపలే ఉండాలి ఖచ్చితంగా ఇతను ఎంత పెద్ద పనిష్మెంట్ ఇస్తే అంత రోల్ మోడల్ జనాలకు తెలుస్తుంది ఓకే ఇట్లా పని చేస్తే ఇట్లా వస్తుంది అనమాట ఇంకా సొసైటీ సొసైటీలో ఇలాంటి ఎవరైనా సామాన్యమైన వ్యక్తికి ఇస్తే పెద్ద బయటకు రాదు ఇటువంటి వ్యక్తికిస్తే ఈవెన్ కోర్టులో కూడా మేము చూస్తూ ఉంటాం కదా జడ్జెస్ ఇట్లాంటి వాళ్ళు అసలు క్షమించరు ఎందుకంటే వాళ్ళకి ఒక ఒపీనియన్ నీలాంటి వాళ్ళందరూ జైలుకి వెళ్తే గనక పది మందికి తెలుస్తుంది మామూలుడికి వెళ్తే ఏం తెలుస్తుంది ఒక పాపం పేదవాడికో లేకపోతే మధ్యదారి వాడికి నీలాంటి వాళ్ళు వెళ్ళాలి అని చెప్పి పట్టేస్తారు వాళ్ళు అందుకని ఇటువంటి వాళ్ళు ఎక్కడ ఉండాలంటే దే మస్ట్ బి బిహైండ్ బాస్ సమాజంలో తిరగ తగ్గ వ్యక్తులు కాదు వీళ్ళు ఖచ్చితంగా అతనికి సెవెన్ టు టెన్ ఇయర్స్ పనిష్మెంట్ రావాలా అండ్ ఆల్సో అమ్మాయికి ఎలోమని రావాలా అతను ఎంతైతే ఏదో అమ్మాయి ఏదో ఎలోమినీ అడిగింది దానికోసం నువ్వు డైవర్స్ తీసుకో స్వేచ్ఛగా తిరుగు కోర్టుని కన్విన్స్ చేయి నాకు డైవర్స్ కావాలండి డైవర్స్ నువ్వు నువ్వేమంటున్నావు అమ్మాయి కావాలంటున్నావు నక్షత్రం కావాలనుకుంటే నువ్వు చెప్తావు ఒక పక్క చెప్తా నువ్వు వేరే అమ్మాయిలతో తిరుగుతున్నావు అంటే ఇప్పుడు నక్షత్ర కావాలని ప్రయత్నాలు ఏమైనా చేస్తావు నువ్వు చేయలే నువ్వు ప్రయత్నాలు చేయలేదంటేనే అర్థమవుతుంది నీకు ఎంత ఊరినే జనాల కోసం నువ్వు ఆ అమ్మాయి నక్షత్రం కావాలి లీగల్గా తప్పించుకుంటాం కోసం తప్ప నక్షత్రం నీకు ఒరిజినల్గా వద్దు పొద్దు అంటే మళ్ళీ నీకు మెయింటెనెన్స్ ఇవ్వాలి అని పెద్ద గొడవలు ఎందుకు అని చెప్పేసి నువ్వు తప్పించుకుంటున్నావు అంటే చట్టాన్ని నుంచి తప్పించుకుంటున్నాడు అందుకని ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా జైలుకి వెళ్ళాలి ఖచ్చితంగా ఇతనికి పనిష్మెంట్ ఇవ్వాలి ఆ పనిష్మెంట్ ఇస్తే నక్షత్రం లాంటి అనేకమైనటువంటి అమ్మాయిలకి న్యాయం జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నాను డెఫినెట్గా సార్ ఈరోజు నక్షత్రం బయటకు వచ్చింది నక్షత్ర లాగా బయటికి రాని వాళ్ళు ఎంతో మంది మహిళలు ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా ఒక న్యాయం జరగాలి అంటే ఇలా చేసే వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది తీసుకుంటే ఇంకొకసారి సొసైటీలో ఇలాంటివి జరగకుండా ఆగే అవకాశాలు చాలా ఉంటాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్